చలపతి కొత్తమాధవరంలో చలపతి తన కుమారుడు సూసైడ్ చేస్తుంటే ఆ పట్టా జరిగిన పాస్ దాంట్లో మా ప్రభుత్వము అగ్రవర్ణాలు చేసినారని చెప్పి మాట్లాడుతున్నాం. నిన్న వల్ల బీసీ సంఘాలైనటువంటి కుల్లు రవీంద్ర, సంజీవ్ కుమార్ ఎంతోమంది వచ్చి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రంగా భూదందా చేస్తున్నారని. ఈరోజు భూదందా రాష్ట్రంలో చేసేది మీ సామాజిక వర్గం అని చెప్పి గంటాపదంగా మేము చెప్పగలుగుతున్నాం. నిజంగా తాడేపల్లిలో రాష్ట్ర రాజధాని చెప్పి 33,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీల అక్రమంగా భూ కబ్జా చేసింది మీరు. మీ సామాజిక వర్గం వంటి రామోజీరావు, రాధాకృష్ణ, బాలకృష్ణ, సుజనా చౌదరి వీళ్ళు చేసినారు. మీ సామాజిక వర్గాలు వేల ఎకరాలు కబ్జా చేస్తే మీరు కప్పు పుచ్చిన దానికి కేవలం ఒంటి మీటలో వాళ్ళు సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసి హత్య చేసిన దాంట్లో మీరు మా పార్టీకి బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చినారు. 2015లో ఆధార్ కార్డు ఒక టైటిల్ పట్టాదారు పాస్ పుస్తకం 2015లో చలపతి పేరుతో మీరు రికార్డులో ఎక్కించు వెబ్లాండ్ ఎక్కించుకోవడం జరిగింది. 2017లో మీ ప్రభుత్వంలోనే కట్టా శిరీష్ శ్రావణి పేరుతో వాళ్ళు ఎక్కించుకోవడం జరిగింది. అంటే అధికారులు చేసిన తప్పుదాని వలన ఇంకొక విషయంలో అతను సూసైడ్ నోట్లో రాసుకున్న విషయంలో ఎక్కడ కానీ మా వైఎస్ఆర్సి చెప్పి వాళ్ళు ప్రమేయం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ వెబ్లాండ్లో అవన్నీ మార్చిన దాంట్లో ఆ సూసైడ్ నోట్లో కూడా క్లియర్గా అధికారుల మీద నిందలేసి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన బిడ్డని. కానీ నిజంగా అతను చూసుకుంటే అప్పుల బాధ తట్టుకోలేక ఆ సూసైడ్లో తన తమ్ముని పెళ్లికి 3 లక్షలు అప్పు చేశాను, తన కూతురు చదువుల కోసం వారి కోసం 4 లక్షలు చేశాను, దీనికంతటికీ మా కుటుంబానికి మాకు ఎవరు కానీ బాధ్యులు చేయద్దండి, మేము ఆత్మహత్య చేసుకోవడము మా అప్పుల బాధ అని చెప్పి క్లియర్ కట్గా ఆత్మహత్యలో ఆ వెబ్లాండ్లో కూడా అధికారులు తప్పుదల చేశారు. ఎవరు ఎక్కడ కానీ ఎవరి పేరు ఏ పార్టీని కానీ మెన్షన్ చేసినది దాన్ని రాజకీయంగా శవరాజకీయాలు చేస్తూ ఎన్నికలు ఆసన్నమైనాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు ఏ విధంగా లబ్ధి పొందాలనే ఓట్లతో మా పార్టీ లీడర్ని ఇన్వాల్వ్ చేసి కావాల్సిన మీ యెల్లో మీడియా ద్వారా పబ్బం కడుపుకునే దానికి చేస్తున్నారు. నిజంగా జనసేన నాయకుడు మాట్లాడతాడు, ఎవరో స్లిప్ ఇస్తే చదివే వ్యక్తివి, నువ్వు పార్టీని నడుపుతానంటావు, వీవర్స్కి నేను అండగా నిలబడతానంటావు, కేవలం నిన్ను శవరాజకీయాలు చేసుకుంటూ నిన్ను వచ్చి ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, ఎల్లవెల్ల మీ కుటుంబం అనుకుంటాం, ఆర్థికంగా 10 లక్షలు సాయం చేస్తాం అని చెప్పి మీరు మాటలు నమ్మొద్దండి. నిజంగా వాస్తవాలు తెచ్చుకోమాటండి. రేపు నిజ నిర్ధారణలో కూడా రేపు మన లోపల పంచనామా సర్టిఫికెట్ వస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ వాస్తవాలు తెలిసిన తర్వాత ఎవరు చేశారు ఎవరు లేనిది నిజ నిర్ధారణ తెలుస్తుంది. నిజంగా నిందలు వేయడం మీరు పరిపాటు చేసుకోవద్దండి. కేవలం భూదందా చేసేది తెలుగుదేశం పార్టీ నాయకుడు మీరు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న ఒక సంఘటన జరిగితే 2 ఎకరాలు మా నాయకులు కబ్జా చేసినడం. నిజంగా ల్యాండ్ చూస్తే గుట్ట పైన ఉంది, తొండలు కూడా గుడ్లు పెట్టవు, అక్కడ చెట్లు మొలచవు. ఆ ల్యాండ్ని మా నాయకులు కబ్జా చేయడం చేశానడం బాధ, చాలా బాధకరం. నిజ నిర్ధారణ తీసుకొని వాస్తవాలు మాట్లాడాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులు మేము మళ్ళా చెప్తున్నాం. నిజంగా ఇది హత్య ఆత్మహత్య అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం.